Hi friends, welcome to the Telugu Tech channel. ఈ రోజు మనము బ్రెడ్ బోర్డ్ ఏ విధంగా పనిచేస్తుందో, కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలో చూద్దాం. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఇంజనీరింగ్ లేకి, అదేవిధంగా ఈసీ వాళ్ళకి ప్లస్ అదేవిధంగా సిఎస్సి వాళ్ళకి కూడా కొన్ని డిఎల్డి ల్యాబ్స్ అవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో బ్రెడ్ బోర్డు మనం చూసి నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే నార్మల్ గా ఏ ల్యాబ్స్ లో చూసినా ఈ విధంగా ఫార్మాట్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఈ రెడ్ కలర్ ఇదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మైనస్ సింబల్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్. సో ఇవి జస్ట్ నోటేషన్ కోసం ఇచ్చారు యూజ్ చేయడానికి, అంతే తప్ప ఇది నిజంగా ప్లస్ మైనస్ అని కాదు మనం గుర్తుపట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే మనకు పైన కనిపించే ఈ రెండు రోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఈ రెడ్ నుంచి ఇక్కడ ఈ లాస్ట్ రెడ్ వరకు మనకేంటంటే ఇవన్నీ హారిజెంటల్ గా కనెక్ట్ అయ్యాయి లోపల. సో అదే విధంగా ఇక్కడ మనకు కింద రో ఉంది కదా, సో సెకండ్ రో, ఈ సెకండ్ రో లో కూడా మనకేంటంటే ఇవన్నీ ఇంతవరకు కనెక్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఇటు సైడ్ చూసాం అనుకోండి, ఇక్కడ మనకు అందుకని చెప్పేసి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది, బ్రేక్ ఇచ్చారు, అంటే ఇవి కనెక్షన్ వేరు ఈ కనెక్షన్ వేరు. ఒకవేళ మనం కనెక్షన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ విధంగా మేల్ టు మేల్ వెయిట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సో మనం ఏ విధంగా అయినా కనెక్ట్ చేయాలనుకుంటే ఈ రెండింటికి కనెక్షన్ రావాలి అంటే సో ఇటు సైడ్ నుంచి కనెక్ట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ నుంచి కనెక్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే రెండు కనెక్ట్ అయింది, లేకపోతే అయినా ఇటు సైడ్ వేరు ఇటు సైడ్ వేరు. అదే విధంగా కింద కూడా ఇప్పుడు మళ్ళీ మనం మిడిల్ లో చూసినట్లయితే ఇదే మనకు ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి ఇక్కడ బ్రెడ్ బోర్డ్ లో స్పేస్. సో ఇక్కడ చూస్తే ఇవి ఎలా కనెక్ట్ ఏంటంటే వర్టికల్ గా కనెక్ట్ అయ్యింది, అంటే సేమ్ ఇవన్నీ ఇక్కడ మనకేంటంటే ఫైవ్ ఉన్నాయి కదా, సో ఈ ఫైవ్ హోల్స్ అనేటివి ఏబిసిడిఈ అని ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనకేంటంటే వర్టికల్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఇవన్నీ వర్టికల్ కనెక్ట్ అయ్యింటాయి, కానీ ఇవి హారిజెంటల్ కనెక్ట్ అయినవి, అంటే ఇటు సైడ్ నుంచి మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రావాలి అంటే మనకి ఈ రెండు కనెక్షన్లు ఉండవన్నమాట. సో వీటికి కనెక్షన్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి, ఎందుకంటే ఈ రెండు వచ్చేసి మనకంటే వర్టికల్ కనెక్ట్ ఉంది, అంతేగాని ఈ విధంగా కనెక్ట్ చేయకూడదు మళ్ళీ ఇక్కడే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి కాలం అంతా అనేది కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు డయాగ్రామ్ లో కూడా చూసినట్లయితే సో చూడండి పైన ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అన్ని డాట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ప్లస్ మైనస్ ఇవంతా మనకి టాప్, సో ఈ టాప్ లో ఆల్రెడీ ఇది కనెక్ట్ అయిపోయింది. సో మనం అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనము వీటికి కనెక్షన్ ఇవ్వాలంటే ఏమవసరం లేదు, ఇక్కడైనా డైరెక్ట్ ఇచ్చేస్తే అన్నిటికి కనెక్షన్ ఉన్నట్లే. సో ఇక్కడ మనం ఫైవ్ వోల్ట్స్ ఇచ్చాం అనుకోండి, సో ఫైవ్ వోల్ట్స్ ఇక్కడ కనెక్షన్ ఉన్నట్లే, ఇక్కడ మనం వచ్చేసి గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చాం అనుకోండి జీరో, ఇక్కడ జీరో వోల్ట్స్ ఇదంతా కనెక్షన్ ఉన్నట్లే, ఇది టాప్. సో మిడిల్ లో చూసినట్లయితే మిడిల్ లో ఎలా ఉందంటే మనకి ఈ విధంగా కాలం వైజ్ ఇక్కడ వర్టికల్ గా అంతా కనెక్షన్ అయ్యింటాయి, సో ఈ ఫైవ్. సో కాబట్టి మనకు ఎటువంటి కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒకసారి ఇచ్చామంటే ఏదన్నా మనం ఇప్పుడు ఒక పిన్ పెట్టామంటే పిన్ ఏ అని, సో ఈ పిన్ ఏ అనేది రెండింటికి వర్తిస్తుంది, అంతేగాని ఇక్కడికే మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి పెట్టకూడదు, సో ఎందుకంటే సేమ్ కనెక్షన్ ఇది. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఈ బ్రెడ్ బోర్డ్ చూడొచ్చు. సో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్స్ పెడితే వర్క్ అయితే అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఎల్ఈడి కనెక్ట్ చేసి చూద్దాం. సో నేను చెప్పినట్టు కాన్సెప్ట్ విధంగా చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు కనెక్షన్ ఇస్తే సో ఒకవేళ మనము ఇక్కడ ఎల్ఈడి పెట్టినా గానీ దానికి ఫైవ్ వోల్ట్స్ రావాలి, మనము ఇక్కడ గ్రౌండ్ ఇస్తే మనం ఇక్కడ ఎల్ఈడి పెట్టినా గానీ మనకేం కావాలంటే అక్కడికి జీరో వోల్ట్స్ రావాలి, అంటే మన ఎల్ఈడి బల్బ్ అనేది మనకు గ్లో అవ్వాలి. ఇక్కడ చూస్తే ఎల్ఈడి కదా, సో అదే విధంగా నేను రెసిస్టెన్స్ తీసుకుంటున్నా, సో ఇది రెసిస్టర్, సో చూడండి సో సింపుల్ గా, సో ఇక్కడ వచ్చేసి మనకి రెసిస్టర్ పెట్టాను, సో ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర మళ్ళీ రెసిస్టర్ పెట్టాను చూడండి, సో ఇక్కడ ఏం పెట్టానండి, సో ఇది వర్టికల్ గా వర్క్ చేస్తా అని చెప్పా కదా. సో ఇప్పుడు ఇక్కడ మన ఎల్ఈడి బల్బు ఉంచుతున్నా చూడండి, ఎల్ఈడి బల్బు ఉంచితే ఏమవ్వాలో, సో ఎల్ఈడి లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి యానోడు, సో ఇది వచ్చేసి క్యాథోడు, సో యానోడ్ దగ్గర మనం ఎప్పుడైనా కానీ మన విసిసి ఇస్తాం, సో అంటే మన ఫైవ్ వోల్ట్స్ ఇస్తాం పాజిటివ్, సో ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెగిటివ్, ఓకే సో నెగిటివ్ వచ్చేసి నెగిటివ్ కూడా మనకి చూడండి ఇక్కడ ఇక్కడ కనెక్షన్ ఇస్తుంది, అంటే ఇది వచ్చేసి మామూలుగా మనకి వర్టికల్ గానే కదా, సో ఇక్కడ కనెక్షన్ ఇచ్చినా గానీ మనకేం కాదు ఇది హారిజాంటల్ కదా, సో వాటి రెండింటికి ఏం సంబంధం ఉండదు, సో ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నా. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ పూర్తిగా ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెగిటివ్ ఉంది కదా, జస్ట్ ఎల్ఈడి క్యాథోడ్ కి ఇక్కడ నెగిటివ్ దగ్గర పెడుతున్నా, సో ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పినది ఈజీగా అర్థమవుతుంది చూడండి, ఇక్కడ పాజిటివ్ కదా, ఇప్పుడు నేను వచ్చేసి ఇది మన నైన్ వోల్ట్స్ బ్యాటరీ, సో ఇది వచ్చేసి పాజిటివ్, ఓకే పాజిటివ్ ఇస్తున్నా, ఇది వచ్చేసి గ్రౌండ్, గ్రౌండ్ కి కనెక్షన్ ఇస్తున్నా, తెలుసు కదా ఇది వచ్చేసి మనకి ఆర్జినల్ వర్క్ చేస్తుంది కదా చూడండి, చూస్తే మీరు ఎల్ఈడి మనకి గ్లో అవుతుంది. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ పాజిటివ్ ఇచ్చాను, ఈ లైన్స్ వచ్చేసి మనకి ఎలా వర్క్ అవుతాయి అంటే హారిజాంటల్ గా వర్క్ అవుతాయి, ఓకే ఇవి వచ్చేసి మనకు వర్టికల్ గా వర్క్ అవుతాయి. సో ఒకవేళ అదే విధంగా ఇక్కడ మనకి ఇది వచ్చేసి మిడిల్ కదా, సో ఇది వేరు ఇది వేరు, ఓకే ఇది వేరు ఇది వేరు, అదే విధంగా ఇక్కడ ఈ స్ట్రైట్ కు వచ్చే కనెక్షన్స్ అన్ని స్ట్రైట్ గా ఉండవన్నమాట, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది, సో అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ కింద కూడా అంతే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది అంతే. ఇంకా మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను మీకు వస్తూ చూడండి,
ఇక్కడ చూస్తే అందుకే చూడండి ఇక్కడ ఇవన్నీ హారిజంటల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి చూడండి అంత సింగిల్ మెటల్ స్ట్రిప్ మొత్తం సింగిల్ మెటల్ స్ట్రిప్ ఇది పైన కదా సో ఇది పైన సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి సింగిల్ మెటల్ స్ట్రిప్ ఉందన్నమాట చూడండి సింగిల్ మెటల్ మళ్ళీ ఇక్కడ మిడిల్ లో స్టాప్ అయ్యిందని చెప్పా కదా ఇక్కడ సో ఇక్కడ చూస్తే అందుకని ఇక్కడ బ్రేక్ ఉంది ఇదంతా మెటల్ స్ట్రిప్ ఉంటే ఇక్కడ మటుకు చిన్న బ్రేక్ ఉంది చూడండి సో ఇదంతా ఒక మెటల్ స్ట్రిప్ అందుకే వీటన్నిటికి ఒకటే కనెక్షన్ ఉంటుంది వీటన్నిటికి ఒకటే కనెక్షన్ ఉంటుంది ఈ మధ్యలో కూడా మనకి స్పేసింగ్ ఉంది అంటే అందుకనే ఇది వచ్చేసి మనం ఏమంటామంటే విడిడి అంటాం ఈ కింద వచ్చేసి మనం మనకేంటంటే మనకు గ్రౌండ్ గా తీసుకుంటాం అనమాట సో విధంగా జస్ట్ నోటేషన్ కోసం ఒకవేళ మీరు రివర్స్ లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి 5 వోల్ట్స్ తీసుకొని ఇక్కడ గ్రౌండ్ తీసుకున్నా పర్వాలేదు అంటే సేమ్ నోటేషన్ కోసం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇవన్నీ నేను వర్టికల్ గా చెప్పాగా చూడండి అంత మెటల్ స్ట్రిప్ అంతా వర్టికల్ గా ఉంది ఇలా వర్టికల్ గా సో కింద కూడా వచ్చేసి ఈ విధంగా వర్టికల్ గా ఉంది ఈ వర్టికల్ టి ఇక్కడ మిడిల్ లో మనకు స్పేసింగ్ ఉంది వీరన్నిటి సంబంధం లేదు ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్ గా బ్రెడ్ బోర్డ్ ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం చేసే ల్యాబ్ లో యూజ్ చేయవచ్చు మనం ఇంకా చాలా వీడియోస్ నేర్చుకోబోతున్నాం ఎలక్ట్రానిక్స్ గురించి హార్డ్వేర్ డిజైన్ గురించి విఎల్ఎస్ఐ డిజైన్ గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.